దివ్యవాణి టీవీ ద్వారా ఆలయం కార్యక్రమాన్ని తెలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వలస వచ్చిన క్రైస్తవులచే ఆవిర్భవించినటువంటి ఒక పురాతన క్రైస్తవ గ్రామాన్ని గురించి వరంగల్ మేత్రాసన పరిధిలోని వరంగల్ జిల్లాకు చెందినటువంటి అత్యంత పురాతనమైనటువంటి క్రైస్తవ గ్రామాన్ని గురించి ఎంతో మంది గురువులను ఎంతో మంది మఠకన్యలను అభిషిక్తుల్ని చేసినటువంటి పురాతన క్రైస్తవ గ్రామాన్ని గురించి ఒకానొకప్పుడు మఠకన్యలకు కేంద్ర స్థానంగా ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి కేంద్రాన్ని గురించి ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం రెడ్డిపాలెం గ్రామంలో ఉన్నటువంటి జన్మపాప రహితోద్భవి మాత దేవాలయం. ఈ దేవాలయాన్నే ప్రస్తుతం అమలోద్భవి మాత దేవాలయం అంటున్నారు. దీన్ని పీమే సంస్థకు చెందినటువంటి ఏంజిలో మరియాన్ని గారు 1930లో నిర్మించారు. అంతేకాదు, ఈ గ్రామానికి మరో చారిత్రక నేపథ్యం కూడా ఉన్నది. పునీత అన్నమ్మగారి సంస్థకు చెందినటువంటి మఠకన్యలకు ఒకానొకప్పుడు ఇది కేంద్ర స్థానంగా ఉండేది. ఎంతోమంది గురువులకు ఎంతోమంది మఠకన్యలకు నిలయంగాను అభిషిక్తుల్ని చేసినటువంటి గురుమండలంగాను ఇది చరిత్రలో స్థానాన్ని సంపాదించింది. మరొక విశేషం కూడా ఉన్నది. ఈ వరంగల్ మేత్రాసన పరిధిలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి అనగా క్రైస్తవ జనాభా కలిగినటువంటి గురుమండలాల్లో రెడ్డిపాలెం గురుమండలం ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. ఆ విశేషాలను గురించి ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. నల్లరేగడి భూములతో వాణిజ్య పంటలతో అలరారుతూ క్రైస్తవత్వానికి వెన్నెతెచ్చే గ్రామం నందనం రెడ్డిపాలెం. పూర్వపు రోజుల్లో ఈ గ్రామం చేరాలంటే స్టేషన్ గనుపూర్లో బస్సు దిగి ఎద్దుల బండిలో కానీ లేదా కాలినడకన గాని చేరాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ ఇబ్బంది లేదు. బస్సులు అప్పుడప్పుడు గనుపూర్ నుంచి వస్తూ ఉంటాయి. నందనం రెడ్డిపాలెంగా పిలువబడే ఈ గ్రామ విషయానికి వస్తే, 100 సంవత్సరముల క్రితం గుంటూరు రెడ్లు ఇక్కడకు వలస వచ్చారని పూర్వీకులు తెలియచేసే మాటల వలన దేవాలయానికి సంబంధించిన రిజిస్టర్ల ద్వారా తెలుస్తున్నది. నందనం రెడ్డిపాలెం గ్రామీణులైన తానుగుండ్ల కస్పారెడ్డి గారు ఈ గ్రామ ఆవిర్భావాన్ని గురించి తన మాటల్లో ఏమంటున్నారో విందాం. నా పేరు తానుగుండ్ల కస్పారెడ్డి, రెడ్డిపాలెం. ఈ గ్రామం 1912 సంవత్సరంలో స్థాపించబడ్డది. ఇక్కడికి వచ్చిన జనం 10 కుటుంబాలు పాటిబండ్ల, రెండు చింతల, చెరుకుంపాలెం మొన్న గ్రామా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ. వాళ్ళు అల్లంవాళ్ళు, సింగారెడ్డోళ్ళు, తానుగుండోళ్ళు, సరిబిండ వాళ్ళు, కట్నం వాళ్ళు. ఈ గ్రామం మొదట్లో వచ్చినప్పుడు అందరికీ కలిసి 1700 ఎకరాలు ఉండేది. అంతా రేగడి భూమి, అందరూ వ్యవసాయం చేసుకొని బ్రతికేటోళ్ళు, అందరూ రెడ్డి కులస్తులు. ఇప్పుడు ప్రస్తుతం ఈ గ్రామంలో నుంచి చాలామంది బయటికి వెళ్ళిపోయినారు ఉద్యోగరీత్యా. ఉండటం ఇక్కడనే కానీ ఉద్యోగరీత్యా అందరూ బయట ఉన్నారు. ప్రస్తుతం ఊళ్ళో ఉన్న జనాభా 300 మాత్రమే ఉన్నారు. ఆనాడు వలస వచ్చి వివిధ గ్రామాల్లో నివాసాలు ఏర్పరచుకున్న వీరందరినీ గుంటూరోళ్ళు, గుంటూరు రెడ్లు అని అంటారు. కానీ వాస్తవానికి వీరు వలసలుగా రాయలసీమ, పరిసర ప్రాంతాల నుంచి గుంటూరు వచ్చి స్థిరపడిన వారే. అయినా వీరు గుంటూరులోని
వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి రావటం వలన వీరిని ఈ విధంగా పేర్కొనటం ఇక్కడి వారి అలవాటు. ఆనాడు గుంటూరులోని వారికి వ్యవసాయ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారిలో కొందరు తెలంగాణ ప్రాంతంలోని నల్లరేగడి భూములను నమ్ముకుని వివిధ గ్రామాలకు వలసలుగా ఎలా చేరుకున్నారో, అలాగే రెడ్డిపాలెం గ్రామానికి 1912 గుంటూరు జిల్లాలోని పాటిబండ, తాళ్లచెరువు, సిరిపురం, రెంటచింతల గ్రామాల నుంచి రావడం, అనంతర కాలంలో మరికొన్ని గ్రామాల నుంచి ఇక్కడకు చేరుకోవటం జరిగింది. తరువాత ఇతర ప్రాంతాల్లో భూములు చౌకగా లభిస్తున్న కారణంతో కొందరు క్రైస్తవులు ఈ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు వలసలుగా వెళ్ళిపోయారు. 1875 గుంటూరు జిల్లా క్రైస్తవ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. మిల్హిల్కి సంబంధించినటువంటి నలుగురు గురువులు గుంటూరు జిల్లాలో శ్రీసభ సేవా కార్యక్రమాల నిమిత్తం కాలు మోపారు. కానీ అదే సమయంలో గుంటూరు జిల్లాలో క్షామం సంభవించటంతో గుంటూరు జిల్లాకు చెందినటువంటి వివిధ గ్రామాల క్రైస్తవులు తెలంగాణ ప్రాంతానికి వలసలుగా రావటం ప్రారంభించారు. అదేవిధంగా రెడ్డిపాలెం గురుమండలానికి కూడా 1912 పాటిబండ్ల, తాళ్లచెరువు, రెంటచింతల, సిరిపురం గ్రామాల నుంచి ప్రప్రథమంగా ఇక్కడకు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకోవటం ప్రారంభించారు. జగ్గాయగుండ్ల, నల్లబెల్లి, సాగరం, సింగారం, తమ్మడపల్లి, హిమాయత్ నగర్, గర్నేపల్లి, గుంటూరు, మల్లకపల్లి, మున్నగు గ్రామాలు రెడ్డిపాలెం గ్రామాన్ని అనుసరించి వలస క్రైస్తవులచే ఏర్పడిన క్రైస్తవ గ్రామాలే. ఈ గ్రామాల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చటానికి ఆనాటి కాజీపేట గురుమండలకర్తలైన గురుశ్రీ జీనో పద్జాలి స్వాముల వారిని సెంప్లిసెట్టి ఆంబ్రోజియో స్వాముల వారికి అప్పగించారు. వీరు ముందుగా తెలిపిన అన్ని గ్రామాలలో కూడా అత్యంత శ్రద్ధతో సువార్త ప్రబోధం చేస్తూ దివ్యపూజా బలిని సమర్పించేవారు. తెలంగాణ ప్రాంతానికి చేరిన వారు కూడా ఎక్కడ నల్లరేగడి భూములు విస్తారంగా ఉంటే అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నందనం రెడ్డిపాలెం గ్రామంలో కూడా నల్లరేగడి భూములు విస్తారంగా ఉండటంతో ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా పాటిబండ్ల నుంచి తానుగుండ్ల రాయపరెడ్డి, సింగారెడ్డి రాయపరెడ్డి, గులమారి షౌరెడ్డి, రెంటచింతల నుంచి కటకం రాయపరెడ్డి వచ్చారు. గుంటూరు జిల్లా రాయలసీమ ప్రాంతాల్లో నివసించే ఆనాటి క్రైస్తవులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ నీలిమందు తోటలను ప్రధానంగా పండించేవారు. అందుకు గత దశాబ్ద కాలం వరకు గుంటూరు జిల్లాలోని తూబాడు, పిరంగిపురం, రెంటచింతల, మున్నగు గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న నీలిమందు తొట్లు సజీవ సాక్ష్యాలు. ఈ నీలిమందు తోటలకు వర్షం తక్కువైనా నల్లరేగడి భూముల్లో విస్తారంగా పండేవి. ఈ నీలిమందు తోటలు ఆనాటి ప్రధాన వాణిజ్య పంట. ఆ పంట పండించటానికి అలవాటు పడిన రైతులు తెలంగాణ ప్రాంతానికి చేరిన పిదప కూడా ఎక్కడ నల్లరేగడి భూములు విస్తారంగా ఉంటే అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవటం ప్రారంభించారు. నేటికి మనకు వరంగల్ మేత్రాసనంలోని వరంగల్ జిల్లాకు చెందిన కంచినపల్లి గ్రామంలో ఈ నీలిమందు తొట్లు మనకు దర్శనమిస్తాయి. అలా నల్లరేగడి భూములనే నమ్ముకున్న రెడ్డి క్రైస్తవ కుటుంబీకులు ఈ ప్రాంత నల్లరేగడి భూములను పరిశీలించి ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మాది నందన రెడ్డిపాలెం అండి. మా సభ పేరు దేవమా సభ, మరిదల సభ్యులం. 50 మంది ఉన్నాం. నా పేరు తానూళ్ళు ఇరిసిపేతమండి. ఇప్పుడు 70 మంది ఉన్నామండి సభలో. 70 ఏళ్ళ నుంచి మేము సభలో చేరి ఉన్నామండి. మా అత్తమ్మళ్ళు, మా ముసలోళ్ళు అందరూ పోయారు. మళ్ళీ ఇప్పుడు మేము 3వ తరం 4వ తరం వాళ్ళు కూడా చేరారు సభలో. తర్వాత మమ్మల్ని చూసి పక్కన అంబేద్కర్ నగర్లో కూడా 120 మంది సభలో చేరి ఇప్పుడు వాళ్ళు కూడా సంవత్సరం నుంచి మంచిగా సభలో జపాలు చెప్పుకుంటూ వాళ్ళు కూడా ప్రార్థనలు మాలాగానే
చేసుకొని అంత సభ డబ్బులు ఒక దగ్గర వేసుకొని ఏదైనా ఖర్చు వచ్చినప్పుడు ఇవ్వటం, కష్టం వచ్చిన వాళ్ళకి అట్లా చేసుకుంటాను. గోదావరి కాని వాళ్ళు కూడా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా సభలో చేరి తయారయ్యారు. ఆధ్యాత్మిక మేము అన్ని విషయాల్లో, గుడి విషయంలో విశ్వాసంగా మొదటి నుంచి కూడా, వాళ్ళ తర్వాత మేము ఒకరి తర్వాత ఒకరు, ఇప్పుడు మూడో తరానికి, ఇప్పటికైతే మంచిగానే నడుస్తుందండి మాకు ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసం కానీ ఏది కానీ. మా ఊర్లో పిల్లలు గురువులు కానీ సిస్టర్లు కానీ చాలామంది అయ్యారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కొంత కొంత మేము సహాయాలు చేసుకుంటాము, ఒకరికొకరము బీదలకు సహాయం చేయటువంటి ఇటువంటివన్నీ చేసుకుంటామండి. గుంటూరు జిల్లాలోని వివిధ క్రైస్తవ గ్రామాల నుంచి రెడ్డి కుటుంబీకులు వలసలుగా వచ్చి నందనం అనే గ్రామ సమీపంలో వ్యవసాయం నిమిత్తం కొన్ని గుడిసెలను నిర్మించుకున్నారు. కనుక దీన్ని నందనం రెడ్డిపాలెం అని వ్యవహరిస్తున్నారు. వీరిననుసరించి అనేక మంది గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి పలు ప్రాంతాలకు విస్తరించారు. 1929లో నందనం రెడ్డిపాలెం ప్రత్యేక గురుమండల కేంద్రంగా రూపుదాల్చింది. మొదటి గురుమండల గురువుగా పీమేకు చెందిన ఫాదర్ ఎంజీలో మరియాన్ని గారు వచ్చారు. నందనం రెడ్డిపాలెం గ్రామీణులైన సెలిబిండ్ల ఇన్నారెడ్డి గారు దేవాలయం ఎలా నిర్మించారు, దేవాలయం నిర్మాణానికి ఆనాటి గ్రామీణులు ఎలా సహకరించారు మున్నగు విశేషాలను గురించి వివరిస్తూ, పరియాన స్వామివారు వచ్చి రెడ్డిపాలెం గుడి కట్టించారు. ఆ గుడికి రైతులు అందరం సహాయం చేసిన బండ్లు కట్టుకొని రౌతు దొరుకుని ఇటుక సున్నం అన్నీ తయారు చేశాక పరియాన స్వామి మాకు గుడి కట్టించారు. గుడి కట్టి పిల్లలు కూడా మంచిగా చదువు కూడా చిన్నపిల్లలకి బడి చెప్పించి పందులు లేకపోతే పందులు తీసుకొచ్చి బడి చెప్పించారు. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా గుడి పరియాన స్వామి వచ్చి ఆ గుడి జరిగి ఒక్కడే గోపురం ఉండే, ఆ గోపురం పడేసి గుడి ఎలుపు చేసి పొడుగు పెంచి రెండు గోపురాలు కట్టించి మళ్ళీ వెనుక మన గుహ అడ్డం ఉంటే తీసి మళ్ళీ పక్కకి కొత్తగా కట్టించారు. కొన్ని సంవత్సరాలు ఉన్నాక లూదినగరం సాయం ఇక్కడి నుంచి కెనాల నుంచి వచ్చి బీదలకి ఇండ్లు కట్టించిండు, పిల్లలకి చదువు తెప్పించిండు, బీదలకి పశువులు కొనిచ్చిండు, బీదలకి కొద్దిగా భూమి కూడా కొనిచ్చిండు బతకమని. వాళ్ళు ఆ సాయం చేసిపోయారు. ఇప్పుడు ఇంకో సాయం వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా పిల్లలకి చదువుకునే పిల్లలకి కాలేజీలకి చదువుకి పైసలు లేకపోతే వాళ్ళు కొంచెం డబ్బు పెట్టి సాయం చేసి పిల్లల్ని చదివించారు. ఈ గురుమండల పరిధిలోనే ఉన్నటువంటి మరో అత్యంత పురాతనమైనటువంటి క్రైస్తవ గ్రామం ఏది, ఆ గ్రామీణులు ఎక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు, వారు వచ్చేటటువంటి సమయంలో ఏ దేవాలయానికి వారికి ఉన్నటువంటి భూమిని విరాళంగా ఇచ్చారు, ఈనాడు ప్రస్తుతం ఈ గురుమండల పరిధిలో ఉన్నటువంటి క్రైస్తవుల సంఖ్య ఎంత, ఎంతమంది గురువులు ఈ గురుమండలం నుంచి అభిషిక్తులయ్యారు, అదేవిధంగా ఎంతమంది మఠకన్యలు ఈ గురుమండల పరిధి నుంచి అభిషిక్తులయ్యారు, ఇత్యాది ఆసక్తికర విషయాలను గురించి కొద్దిగా విరామం తరువాత తెలుసుకుందాం.